హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పూరీలు అండి. పూరీ అనేది చక్కగా పొంగుతూ బాగా సాఫ్ట్గా చూడడానికి మనకి అసలు ఆయిల్ అనేది పీల్చదండి. అంత పీల్చకుండా మనం ఎక్కువ ఆయిల్ ఉంటే మనకి తిండగా కూడా ఇష్టపడుతుంది కదండి. ఎలాగా ఆయిల్ని పీల్చకుండా మనం ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేర్చుకుందామండి. దీని కాంబినేషను పొటాటో కర్రీ కూడా నేను అంతకుముందు వీడియోలో పెట్టున్నానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను ఇప్పుడు పూరీలు ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చెప్తాను. చాలా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే స్పెషల్ డేస్ అప్పుడు కానీ పూరీ బాజీ చేసుకుంటారు. దీనికోసం గోధుమ పిండి తీసుకున్నాను. రోజుకు సరిపడా సాల్ట్ అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిటికిటి సాల్ట్ వేసుకుంటే సరిపోద్దండి. వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది చిటికిడే వేసుకోనండి, ఎక్కువ వేసుకోబాకండి. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండి మాదిరిగా కలుపుకోవాలి. చపాతి పిండి అనేది ఎక్కువ మరి సాఫ్ట్గా ఉండకూడదు, అట్లనే ఎక్కువ హార్డ్గా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చూడండి, ఇలాగా పొడవుగా చేసుకొని చిన్న చిన్న బాల్స్ మాదిరిగా ఇలా చేసుకొని ముద్దల్లాగా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నింటినీ మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇప్పుడు పొడిపిండి అద్దుకొని చేసుకుంటున్నాము. పొడిపిండి వద్దనుకునే వాళ్ళు ఇలాగైనా బాగా పొంగుతాయి, లేదంటే ఆయిల్ తడుపుకుంటూ చేసుకున్నా చాలా బాగుంటాయండి, చాలా బాగా వస్తాయి. చూడండి, పూరీ అనేది ఇలాగ చేసుకోవాలి. ఎక్కువ పలచగా ఉండకూడదు, అటన్నీ ఎక్కువ మందంగా కూడా ఉండకూడదు. మీడియంగా మనం రోటీ కర్రతో పూరీలాగా చేసుకొని అన్ని విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా అన్ని చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటే మనం వేసుకునేదానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై చేసే ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో పూరీ వేసుకోవాలి. వేసుకొని గెరిటతో ఇలా ప్రెస్ చేస్తే పైకి బాగా పొంగుతుందండి. ఇలా పొంగిన తర్వాత ఒక సైడ్ బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. తిప్పుకొని ఇప్పుడు రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా అన్ని పూరీలను ఈ విధంగానే వేసుకొని వేసిన వెంటనే ఇలాగ గెరటితో ఇలా ప్రెస్ చేస్తే బాగా పొంగుతాయండి. తప్పకుండా మీరు ఇలాగే చేయండి. చూడండి, చక్కగా బాగా ఏ సైజులోనే చేసుకోవచ్చు. మనం స్టీ స్టైల్లో ఎలా పొంగుతాయో అలా పొంగుతాయండి. నేను నూనె అనేది అస్సలు పీల్చదు, చాలా బాగా వస్తాయి. ఈ విధంగా ట్రై చేయండి మీరు. పూరీ బాజీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తినచ్చు, స్పెషల్ డేస్లో కూడా. చూడండి, ఎంతో టేస్టీగా ఉండి మన పూరీలు రెడీ అయిపోయాయి. వీటిని పొటాటో కర్రీస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.